హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిష్మాట్ మలేజా. మీ దగ్గరికే బయలుదేరానండి. లాస్ట్ వీడియో చూసారు కదా, లక్కీ డ్రా. నేను ప్రభాకర్ గారు ఇద్దరం కలిసి తీసాము. కొంతమంది ఫోన్లు ఎత్తారు, కొంతమంది ఎత్తలేదు, ఇంకా కొంతమంది నాకు డిఎంలు చేసి మెసేజ్లు చేసి మరి అక్క మా ఇంటికి రా, అమ్మ మా ఇంటికి రా అని నన్ను ఇన్వైట్ చేశారండి. వాళ్ళు చూపించే అభిమానానికి నేను పడిపోయానండి. ఇప్పుడు మీళ్ళకే బయలుదేరాను నేను. మీరు ఎట్లా నన్ను రిసీవ్ చేసుకుంటారో అది కూడా చూడాలని మా కెమెరామెన్ అవినాష్తో బయలుదేరాను నేను. ఈ రోజు వీడియోలో మీరు నేనే ఉంటాం, ఇంకా మధ్యలో ఎవరుండరు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఇవన్నీ క్యాప్చర్ చేసి మళ్ళీ మీకే చూపించాలని ఉందండి. ఇప్పుడు నేను ఫస్ట్ లక్కీ డ్రాలో వచ్చిన వరంగల్ వైశ్య వాళ్ళ ఇంటికి బయలుదేరానండి. మిమ్మల్ని కూడా వరంగల్ తీసుకెళ్తాను. మీరు కూడా జాగ్రత్తగా టైడ్ అవ్వకుండా నాతో వచ్చేయాలి మరి, ఓకేనా? వైశ్య గురించి మీకు ఒక మాట చెప్పాలి. చెప్పు. నిన్న కాల్ చేశాను, వైశ్య రేపు మీ ఇంటికి వస్తున్నానా అంటే తనే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అక్క, నేను లక్కీగా హైదరాబాద్లోనే ఉన్నాను, ఈసీఐఎల్లో మా సిస్టర్ ఇంటికి వచ్చాను. నువ్వు హ్యాపీగా వచ్చే అక్క అంటే నువ్వు కష్టపడద్దు అక్క, ఎందుకంటే మా కోసం మంచి మంచి వీడియోస్ తీస్తున్నావు కాబట్టి నేనే నీకు సర్ప్రైజ్ ఇచ్చాను అక్క అంటే నేను అక్కడే పడిపోయానండి వైశ్యకి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తన ఆ మాటలు వింటుంటే అప్పుడు దాకా కూడా ఆగలేకపోయానండి, ఇప్పుడైతే ఆ మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి తను నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో, నేను తనతో ఎట్లా స్పెండ్ చేస్తాను కలుసుకుంటుంటేనే. ఎందుకంటే అండి, రోజు మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో కలుస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు తెలియని ఫ్యామిలీ ఇంటికి, అందులో నా సబ్స్క్రైబర్ ఇంటికి, నన్ను అభిమానించే వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాను. వాళ్ళ ఫీలింగ్స్ని నేను ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను, అందుకనే నేను హ్యాపీగా బయలుదేరుతున్నాను. ఇప్పుడైతే మనము ఈసీఐఎల్ వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ వచ్చేసానండి, ఈసీఐఎల్లోనే ఉన్నాను, వాళ్ళ సందులోనే ట్రావెల్ చేస్తున్నాను. ఇంకా 1 మినిట్లో వెళ్ళిపోతాను. కానివ్వండి, నర్సింగ్ నుంచి ఈసీఐఎల్ రావడానికి 1.5 అవర్ పట్టిందండి. కానీ ఈ జర్నీ మాత్రం నాకు ఆ ఫీల్స్లో ఉండటం వల్ల ఏమో తెలియలేదు, జర్నీ చేసినట్టే అనిపించలేదండి. ఈరోజు ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉందండి, దాన్ని కూడా ఎంజాయ్ చేశానండి. ఎప్పుడైతే మనం తొందరగా వెళ్ళాలనుకుంటామో అప్పుడే మనకి ఏదో ఒకటి లేట్ అవ్వడమో ఇంకా ఏదో జరుగుతూ ఉంటాయి. కానీ నేను దాన్ని కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మనం హ్యాపీగా ఫీల్ అయితే హ్యాపీనే వస్తుంది కాబట్టి. సో ఇప్పుడైతే వచ్చేసాము, వాళ్ళ ఇల్లు కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఫైనల్గా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చేసానండి, నాకైతే హ్యాపీగా ఉంది. హాయ్ వైశ్యు. హాయ్ సమీరా. సమీరా వాళ్ళ మమ్మీ. హాయ్ ఆంటీ. బాగున్నారా ఆంటీ? చాలా హ్యాపీగా ఉంది ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ వైశ్యు, నీ ప్రేమతో నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చేసావు. ఏం చదువుతున్నారా నువ్వు? ఫైనల్ ఇయర్. అట్లా లేవు, ఇంటర్ అమ్మాయి లాగా ఉన్నావు, అట్లే ఉన్నావు. ఎందుకంటే మా అమ్మాయి చూసావా ఎంత హైట్ ఉందో, తనతో పోలుస్తున్నావు నాకు, వాళ్ళ చెల్లిలాగా ఉన్నావు. కూర్చోనా, మీ ఇంట్లో నేనే కూర్చోమంటున్నా నిన్ను. వైశ్యు, నా ప్రోగ్రామ్స్ చూస్తుంటావు వైశ్యు డైలీనా? నా వీడియోస్లో నీకు ఇష్టమైన ఎపిసోడ్ ఏంటి చెప్పు. పాప డైలీ రొటీన్. అయితే డైలీ రొటీన్ పాప కనెక్ట్ అయిందండి, బాబు కనెక్ట్ అయింది, నా కనెక్ట్ అవ్వలేదు. బాగా కనెక్ట్ అయినట్టు. అంటే మీరేం చూస్తారా అంటే? అమ్మో మా వారికి వదినమ్మ ఫ్యాన్స్ ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అంతా వీళ్ళింట్లో ఉన్నామండి మేమైతే. అయితే పాప కోసం తిను, ఆంటీ మా వారి కోసం, వీళ్ళిద్దరు నా కోసం. వైశ్యు, నీ ప్రేమతో నన్ను మీ ఇంటి దాకా రప్పించావు. ఏదో నా తరపున ఫస్ట్ వీడియో చూపించా కదా షాపింగ్ మీకోసం అని. నీ శారీ, నీ కలర్ ఏంటో నువ్వు చూసేసే. వైశ్యుకి వచ్చింది రెడ్ గ్రీన్, మన ట్రెడిషనల్ కలర్ నీకు వచ్చేసింది. సరే, ఎప్పుడు వరంగల్ తీసుకెళ్తున్నావు మరి? వరంగల్ ఎప్పుడు రమ్మంటా? ఈసారి వరంగల్ టూర్ అండి మొత్తం. అక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరినీ పిలిచేసి వరంగల్ వచ్చేస్తాను. వైశ్యు, నేను ఎంత లక్కీ అంటే నువ్వు నన్ను వరంగల్ దాకా ట్రావెల్ చేయించకుండా తనే పాపం ఆంటీ నా కోసం వచ్చిందా అంటే చాలా థ్యాంక్ యూ నాన్న. వరంగల్
కారపుస్తానా ఇక్కడ కారపుస్తానా సమీరా చేసిందంటే కారపుస్తా వైషు ఇంట్లో వాళ్ళందరినీ నాకు పరిచయం చేస్తుందంట వాళ్ళు మార్నింగ్ నుంచి పాప నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను కూడా ఇంట్లో నుంచి మీకోసమే అంత హ్యాపీగా వచ్చేసానండి నాకు ఇంత జర్నీ చేసినా జర్నీ చేసినట్టు అనిపించలేదు ఒకసారి నానా నువ్వే పరిచయం చేసేసే అందరినీ మా అక్క అక్క సమీరా డిజైనర్ అండి అక్క వాళ్ళ మదర్ ఆంటీ అక్క వాళ్ళ తోటికోడలు తోటికోడలు ఓకే హాయ్ నానా ఓకే వాళ్ళ అత్తయ్య హాయ్ ఆంటీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది శ్రావణ మాసంలో ఎంత 1 2 3 4 5 6 7 7 లక్ష్ములు అన్నమాట ఎందుకు నానా వైషమ్యం ఇవన్నీ వద్దనే నేను చెప్పాను అన్న నేను జస్ట్ నువ్వు ఎట్లుంటావో అట్లా వచ్చేసామన్నారు నేను నేను ప్రేమతో వచ్చాను శ్రావణ మాసం ఎవరేమిచ్చినా వద్దనకూడదని నేను తీసుకుంటున్నాను అన్న చాలండి ఈ అభిమానం చాలు ఇంకా మా వారు అన్నం పెట్టకపోయినా పర్లేదు నాకు ఎంతమంది ఇప్పుడు 270 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా లైఫ్ టైం సరిపోదు ఇంకెక్కువ మిగులుద్ది కూడా ఆంటీ ఒకటన్నారు ఇంకేంటా అండి చాలా వెళ్తానండి ఆంటీ అండి సమీరా గారు అత్తగారు నా కోసం ఊసాపేట నుంచి ఈసీఐకి వచ్చారు ఆంటీ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ సారీ పెట్టారు షేడెడ్ జార్జెట్ అండి పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే చాలా బాగుంది అండి నాకేమి చెప్పాలో కూడా మాటలు రావట్లేదు అండి నాకేమో మొహమాటంగా నేను వీళ్ళింటికి వచ్చి నేను తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది వైషు వరంగల్ నుంచి డిష్ తీసుకొచ్చిందండి ఇందులో వండుకొని తినాలంటే ఇందులోనే ప్రభాకర్ సార్ పెట్టాలంట వండి పెడతానా ఫేవరెట్ పొటాటో ఫ్రై అంటే ఇష్టమంట ఆ పొటాటో ఫ్రై నా స్టైల్లో చేసి చూపిస్తారు చాలా బాగుందండి మన టైంకి సో మచ్ వరంగల్ ట్రిప్ ఉందండి మనందరికి నేనైతే వెళ్తే మిమ్మల్ని తీసుకెళ్తాగా మీరు కూడా నాతో వచ్చేయాలి మరి ఇంకా బయలుదేరిపోతున్నానండి ఇంకా నాకైతే బయలుదేరానని కూడా లేదు కానీ బయలుదేరిపోతున్నాను ఇంకా సబ్స్క్రైబర్స్ పిలిచారు కదా ఇప్పుడు నెక్స్ట్ మనం కోటికి బయలుదేరుతాం ట్రాఫిక్ చూసారండి ఎండ అద్దరిపోతుంది ట్రాఫిక్ కూడా అద్దరిపోతుందండి మూడు దిక్కులు మూడు వచ్చినాయండి ఒకటి కోటి ఒకటి చందానగర్ ఒకటి ఈసీఐఎల్ మీరు ప్రేమతో పిలిస్తే నేను ఎంత దూరమైనా వచ్చేస్తానండి ఇదే నిదర్శనం చూసారు కదా ఎండ అద్దరిపోయింది ట్రాఫిక్ కూడా అద్దరిపోయింది ఎప్పుడో 10 బయలుదేరాం మేము శ్రవంతి గారు మీ ఇంటికి ఎండలో వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ అండి ఆల్మోస్ట్ ఏంటి వచ్చేసామండి ఇప్పుడు ఈ ఏంటి కోటిలో గల్లీలో ఉంది కారు వెళ్ళదు కాబట్టి ఇక్కడ ఆపేసాము నేను షాపింగ్కే రానండి ఏమో కొంచెం ఇంటి దగ్గర ఇక్కడికి చూస్తే రేట్లు తక్కువ అనుకుంటాం కానీ ఆ పెట్రోల్ ఛార్జ్ ఆ క్యాబుల్ ఛార్జ్కి అక్కడికే వచ్చేస్తుందని నేను రాను కానీ మా సబ్స్క్రైబర్స్ అభిమానం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది వాళ్ళ ప్రేమకి ఏదైనా చేయొచ్చు అనిపిస్తుందండి ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో కూడా మనం చూసేద్దాం రండి కోటిలో ఏం ఫేమస్ రవంతి గారు ఇక్కడ మొత్తం షాపింగ్ అన్ని షాపింగ్ షాపింగ్ కోటి అంటే షాపింగ్ అంతా చెప్పండి మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి ఐ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాను రావడమే ఒక దుఃఖం హ్యాపీ నమస్తే అమ్మ చూస్తుంటారా అవునా థ్యాంక్ యూ శ్రవంతి వాళ్ళ స్వీట్ హోమ్కి వచ్చేసాం నమస్తే ఆంటీ నమస్తే అమ్మా వెల్కమ్ శ్రవంతి వాళ్ళ ఇంటికి వచ్చేసామండి చల్లగా ఉంది బయట ఎండ మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు లోపలికి వచ్చాక తెలుస్తుంది మాకు ఎండకి ఈ కూల్నెస్కి తేడా చాలా బాగుంది అన్న మీ ఇల్లు కూడా నీలాగే ఉంది మీ వారా నమస్తే అండి
మీరేం చేస్తారు? బిజినెస్. ఓకే, గుడ్. కాంట్రాక్ట్. ఓకే, నమస్తే ఆంటీ. హాయ్ నాన్న. నీ పేరేంటి? నీ పేరేంటి? చెప్పు పెట్టా. నీ పేరు అక్షర. అబ్బా, బెలూన్, ఫ్లాగ్ బెలూన్. అంటే మీరు అంత బాగా చూసుకున్నప్పుడు మీకోసం నేను రానమ్మా. మీ నాకు కూడా అండి మిమ్మల్ని చూస్తుంటే. అసలు నేను రోడ్డు మీద కూడా నన్ను ఆపే అసలు లాగేసుకెళ్తున్నారు కదా మీరు. ఇంటికి కూడా వచ్చేదాకా కూడా ఆగట్లేదండి. ఇల్లంతా చూసానండి, నాకు చాలా బాగా నచ్చింది. నా కళ్ళు రాగానే వీటి మీదకి వెళ్ళాయి. మనం బంగారం చూస్తాము, రాగి చూస్తాము, వెండి చూస్తాము, అన్ని చూస్తాము, కానీ ఇత్తడి ఇత్తడి సామానే కదా అంటే. సూపర్ అండి. వీటి హిస్టరీ మాకు చెప్తారా? మా అత్తగారుకి మా అత్త వారు ఇచ్చింది, మా అత్త మాకు ఇచ్చింది, మేము మా కోడలికి ఇచ్చిన. అక్కడ అన్ని తోమి పెడతాము. ఎప్పుడన్నా ఇంకా చాలా తీసి పెట్టినాము, తోమలేక తీసి పక్కన పెట్టినాము. వంశ పారపర్యంగా వచ్చిన ఆస్తులు అంటండి వీళ్ళ వంశంలో. అదనమాట ఇత్తడి మాన్యా అది. వాళ్ళ అత్తగారు, అత్తగారు యాన్సిస్టర్స్ మొత్తం ఆ వంశ పారపర్యాన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వెరీ గుడ్ అండి. శ్రవంతి, వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నావు నాన్న? శ్రవంతి చూడండి ఎంత బాగా రెడీ అయిందో, మంచిగా అమ్మవారి లాగా. వరలక్ష్మి వ్రతం రోజు మనం రెడీ అవుతాం చూడు. శ్రవంతి, నీకోసం నేను బాగా రెడీ అయిచ్చానమ్మ. బాగున్నారు? నువ్వు కూడా చాలా బాగున్నావు. ఒక్క నిమిషం, శ్రవంతికి చీర ఏ కలర్ వచ్చిందో చూద్దాం మనం. పింక్ అండ్ నావీ బ్లూ కలర్. బాగుంది. నేను చేసిన వీడియోస్లో నీకు ఇష్టమైన వీడియో ఏంటి చెప్పు. నాకు ఇష్టమైంది పరీక్ష అది అన్నీ సీరియల్స్. ఓకే, సీరియల్స్ హోమ్ టూర్స్. ఓకే, అమ్మ వైనం పుచ్చుకుంటున్నమ్మ వాయన. శ్రావణి వాళ్ళ అత్తగారు. నా వీడియో మీరు చూసారు కదండి వరలక్ష్మి వ్రతంలో. నేను ఏమన్నా శ్రావణ మాసంలో ఎవరు వచ్చినా లక్ష్మిలాగే భావించి తాంబూలమో వాయనమో మీకుతో వచ్చిన బొట్టు పెట్టినా చాలన్నారు కదా. ఆంటీ చాలా బాగా ఫాలో అయిపోయింది. నాకు వాయనం ఇచ్చారు ఆంటీ. ఏదండి, పూలు, పళ్ళు, బొట్టు, పసుపు ఇచ్చారు. అంతకంటే కావాల్సింది ఏముందండి ఆంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. మీరు మీరు మీ లవ్కి నేను పడిపోయానంటే అంత దూరం వచ్చేసాను అంటే అంతే. 100 రూపీస్ లో లంచ్, మార్నింగే మాట్లాడుకున్నాం. మీ పేరు? ఎంత యాక్టివ్గా మాట్లాడుతున్నావు. నీ కలర్ బాగుంది శారీ కలరు. ప్రియాంక. శ్రవంతి వాళ్ళ ఫ్రెండ్ అంటారు, పక్కన ఉంటారు ప్రియాంక. ప్రియా శ్రవంతి కంటే యాక్టివ్గా ఉన్నారు. ఇంకా ఫ్రెండ్స్ కాదంట, సిస్టర్సేనంట. 100 రూపీస్ అయితే చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ. ఇంకా నేను ఎలాంటివి చేయాలి చెప్పండి? మీకు నచ్చినాయి ఇలాంటివి చేస్తే మేడం బాగుంటారు ఏమైనా అనిపిస్తే చెప్పండి, నేను చేసి పెడతాను మీకు. ఓకే డన్. ఓకేనా? ఇంకా నేను బయలుదేరుతానమ్మా శ్రవంతి. ఇట్లా ఫస్ట్ టైం మేడం ఎవ్వరు రాలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అంటే. అయ్యో మీరు థ్యాంక్స్ అనాలా? ఇంకా అందరికి చెప్తాం, మేము సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసానండి, మూడు కవర్ చేశాను. ఏంటండి నా సబ్స్క్రైబర్స్ అందరూ నాలుగు హైదరాబాద్ నాలుగు దిక్కులు కవర్ చేసేసారండి. కోటి, చెన్నానగర్, ఈసీఐఎల్, హైదరాబాద్ మొత్తం చూస్తున్నారండి. ఇక్కడే అర్థమవుతుంది ఎంత దూరంలో నుంచి కూడా నా సబ్స్క్రైబర్స్ నా ఛానల్స్ చూస్తున్నారు. ఈ దూరం కూడా నాకు చాలా దగ్గర చేసేసిందండి. వాళ్ళ ప్రేమ ముందు ఈ దూరం కూడా దగ్గర అయిపోయింది. ఇప్పుడు మనం చెన్నానగర్ కీర్తన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటూ చూద్దాం. చందానగర్ కీర్తన వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చేసాము. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. కీర్తన, మీ అపార్ట్మెంట్ చాలా బాగుందన్నా, స్పేషియస్ గా ఉంది, నీట్ గా ఉంది. కీర్తన వాళ్ళ హస్బెండ్ ఎన్టీఆర్ తో పిక్. నేను ఎప్పుడు కలుస్తాను ఎన్టీఆర్ గారిని చెప్తున్నా. నా కీర్తన, ఎంత మంది పిల్లలు? బాబు పడుకున్నాడంటండి.
అమ్మో చిన్న బాబు కూడా మన మన ఛానల్ చూస్తారంటండి. ఏమండి నా సబ్స్క్రైబర్స్ అందరు నా మాట విన్నారు, ఏమి హడావుడు వద్దు, ఎట్లా ఉంటే అట్లే నన్ను రిసీవ్ చేసుకోమన్నారు, అట్లే రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్స్ అమ్మ నా మాట మీరు అందరూ విన్నందుకు నాకు హ్యాపీ. ఎందుకండి మనం మనం కలవడానికి అన్ని ఆర్భటాలు అవసరమా? లేదుగా, ఇది ఒక్కటి ఉంటే చాలు కదా. అట్లే ప్రూవ్ చేశారు నా సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ నాన్న కీర్తన. గాడ్ బ్లెస్ యు నాన్న, టేక్ కేర్. ఆంటీ హాయ్. ఆంటీ కీర్తన పిలిచింది, అంత దూరం నుంచి వచ్చేసాను మా నార్సింగ్ నుంచి. ఆరెంజ్ పింక్ బార్డర్ కీర్తనకి. కీర్తన నా బ్లాగ్స్ లో నీకు ఏ బ్లాగ్ ఇష్టం? రెడీ అయ్యేటప్పుడు ఒక స్వీట్ చేశారు కదా బిస్కెట్స్, జొన్న పిండితో బిస్కెట్స్, జొన్న పిండితో బిస్కెట్స్ అన్నమాట. వావ్ వెరీ గుడ్. అయితే నా సబ్స్క్రైబర్స్ నిజ రియల్ సబ్స్క్రైబర్స్, అందరూ ఫాలో అవుతున్నారు, కరెక్ట్ గా చెప్పారు, జెన్యున్ గా. ఆమె కూడా ఇష్టం మీరు అంటే. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్మార్ట్ జోడి. ఓకే మా వారి ఫ్యాన్స్ అంట. థ్యాంక్ యూ అండి. ఓకే కీర్తన మరి బయలుదేరుతాను. చాలా మందికి మెసేజ్ చేశారు ఇప్పటి వరకు, వాళ్ళు ఎవరు వస్తారులే మన ఇంటికి అని. నేను లైట్ తీసుకున్నా మనస్ఫూర్తిగా చేసిందంటే మీకు ఒక్కదానికి. కీర్తన చెప్పింది కరెక్ట్ అండి, మనస్ఫూర్తిగా హార్ట్ పెట్టి చేస్తే మాత్రం వచ్చేస్తాము, కొంచెం లేట్ అవ్వచ్చామా అంతే. కీర్తన నేను ప్రూవ్ చేశాను కదా ఆ విషయాన్ని మాత్రం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా హ్యాపీ, ఎంత అభిమానంతో చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి ఎంత కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి కదండి ఏ విషయానికైనా. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీ లవ్కి నేను వచ్చేసాను. వాళ్ళు ఎందుకు వస్తారు మన ఇంటికి, ఆయన ఇప్పటివరకు ఎవరు రాలేరు కాబట్టి ఆయన అదే నెగటివ్ థింక్లో ఉండేవాడు అనమాట. వాళ్ళు వారు నమ్మలేదంట, ఇప్పుడు రియల్గా నాతో మాట్లాడిస్తున్నారండి. హాయ్ అండి. హాయ్ హాయ్ ఇష్మాట్ మలైజా, మీ ఇంటికి వచ్చాను. మీరు ఎన్టీఆర్ గారితో దిగిన ఫోటో చూశాను, మీరు అన్నారంట కదా వాళ్ళు అంటారు ఫోన్ చేస్తారు రారన్న అని అని చెప్పెళ్ళారంట కదా, ఇప్పుడు కూడా ఫోన్ చేసి అన్నారంట కదా, అది ప్రూవ్ చేసింది ఇష్మాట్ మలైజా ఒకటే. పరశురామ్ గారు మీరేమనుకున్నారు ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నేను వచ్చానుగా మరి దీనికి మీరు రెస్పాండ్ చెప్పరా? ఓకే ఓకే పరశురామ్, ఓకే వెల్కమ్ బాయ్. పుచ్చుకుంటేనమ్మ వాయన, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇంటికి ఆడపడుచు వచ్చినట్టు ఫీల్ అయ్యి నాకు తమ్ముళ్ళం చీర కూడా పెట్టిందండి. నాకు కీర్తన పెట్టిన శారీ మీకు చూపిస్తా. వావ్ ఎల్లో శుభ సూచకం, ఎల్లో గ్రీన్. మీది ఏ ఊరు నాన్న? శివరెడ్డిపల్లి, మహబూబ్ నగర్ శివరెడ్డిపల్లి నుంచి వాళ్ళ ఊరు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తీసుకొచ్చి నాకు ఇచ్చింది. నాకు శుభ సూచకం ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఈసారి ఏదైనా బ్లాగ్లో కీర్తన ఇచ్చిన చీర అని చెప్పి నేను మెన్షన్ చేస్తాను, ఓకేనా? బాగుంది కదండి, కట్టుకుంటా. నా సబ్స్క్రైబరు వంట చేయడానికి ప్యాన్ ఇచ్చిందండి, మీరు ఈ ప్యాన్లో వంట చేయాలనే ఒక ప్యాన్ ఇచ్చింది. అందులో ఆమెకు ఇష్టమైన ఆలూ ఫ్రై చేసి ఫస్ట్ తనకు చూపిస్తాను. కోటిలో మంచిగా ప్రేమతో పిలిచారు. ఏంటి నెక్స్ట్ ఏంటి, వినాయక చవితి ఉంది, వినాయక చవితికి రావాలి, మీరు ఎవ్రీ ఇయర్ రావాలని ఎట్లా తోస్తే అట్లా ఫీల్ అయ్యి నన్ను ఆహ్వానిస్తున్నారు, అభిమానిస్తున్నారండి. ఇంకా దీనికి ఇంకేం అవసరం లేదండి, ఇంకా మనకి ఏ బ్యారియర్స్ లేవు, ఏవి లేవు, ఒకటే నేను వచ్చేస్తా, మీరు నా దగ్గరకు వచ్చేయండి, కలుసుకుందాం అంతే. థ్యాంక్ యూ నాన్న, మరి నేను బయలుదేరినా. ఇంకా సెండ్ ఆఫ్ చేయడానికి కింద వరకు వచ్చిందండి కీర్తన. ప్రేమ ప్రేమ ఎక్కడికైనా తీసుకెళ్ళొద్దు అంటారు కదా, అదే అన్నమాట నిదర్శనం. మార్నింగ్ నుండండి ముగ్గురు సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళి వచ్చేసాను, ఇంకా ఇద్దరు మిగిలిపోయారు. వాళ్ళు ఒకళ్ళు బెబ్బిలి, ఒకళ్ళు తిరుపతి అన్నమాట. ప్రేమతో నేను కొరియర్ చేయడానికి వచ్చాను. తిరుపతి ఒకటి, బొబ్బిలి ఒకటి. హలో స్వీటీ. నాన్న నీ ఇంటి అడ్రస్ ఒకసారి చెప్తావా? నేను కొరియర్ చేస్తున్నాను నీకు శారీ. ఒక్కసారి అడ్రస్ చెప్పినానా? చెప్పినానా? ఏంటి నా వీడియో చూస్తుంటే నేనే డిస్టర్బ్ చేశానా? ఓకే ఓకే థ్యాంక్ యూ నాన్న ప్రత్యూష, వస్తా మీ ఇంటికి వస్తా, ఓకేనా?
బబ్లీ వచ్చినప్పుడు వస్తా. థ్యాంక్ యూ నాన్న, బై, టేక్ కేర్. స్వీటీ ప్రత్యూష కాల్ చేసి బబ్లీకి పంపించేస్తున్నానండి. నెక్స్ట్ తిరుపతికి కాల్ చేద్దాం. తను కూడా అడ్రస్ తీసేసుకున్న తర్వాత, కొరియర్ చేసిన తర్వాత మన ఇంటికి వెళ్ళిపోదాం. హలో, సౌగంధిక, బాగున్నానా? నాకు నీవు అడ్రస్ ఒకసారి చెప్తావా? నేను శారీ కొరియర్ చేస్తున్నాను. ఒక్కసారి చెప్పనా? ఒక్క నిమిషం నాన్న. డోర్ నెంబర్ ఓకేనా? ఓకే నాన్న, టేక్ కేర్, బాయ్. బాయ్. సౌగంధికకి ప్రతీషకి ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్లు తీసుకున్నాను. ఇప్పుడు మనం కొరియర్ చేసేద్దాం. నాకు తెలియదండి కొరియర్ ఎట్లా పంపిస్తారో. ఫస్ట్ టైం వచ్చి ఎక్స్పీరియన్స్, అది కూడా మీ వల్లే నాకు కూడా తెలిసింది. ఇట్లా కొరియర్ చేస్తారు, ఇంత పకడ్బందీగా ప్యాక్ చేస్తారు, ఇట్లా అడ్రస్ తీసుకుంటారు, రిసీవ్ అయ్యేదాకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే అండి. నేను కూడా వచ్చి నేర్చుకున్నాను ఇట్లా కొరియర్ చేస్తారని. నాకు కూడా తెలియదు పాపం. నాకు కూడా ఇన్స్టాలో పిల్లలందరూ శారీస్, జ్యువెలరీ ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు. ఇట్లనే ప్రేమతో ప్యాక్ చేసి పంపిస్తారనుకుంటా. పూర్వంలో ఒకళ్ళ ప్రేమను ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి పావురాలు, గుర్రాలు, రథాలు ఇట్లా ఇచ్చి పంపించేటోళ్ళు, లెటర్స్ కానీ ఏవైనా. ఇప్పుడు మీ ప్రేమను నాకు మెసేజ్ల రూపంలో, కామెంట్స్ రూపంలో పంపించారు. నా ప్రేమను ఇట్లా కొరియర్ ద్వారా ప్యాక్ చేసి సౌగంధికకి, ప్రత్యూషకి పంపిస్తున్నాను. నాన్న, ప్రత్యూష, సౌగంధిక కంపల్సరీ మీ గడప అయితే తడతా. వస్తాను మీ ఇంటికి, వచ్చి మీ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తాను. కొరియర్ పని కూడా అయిపోయింది, మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటారా, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ అభిమానానికి ఇంకా నాకు మాటలు రావట్లేదు. వీళ్ళ ఐదుగురే నా అభిమానులు కాదండి, మీరు కూడా నా అభిమానులు. మిమ్మల్ని కూడా వచ్చి కలుస్తాను. ఎవ్రీ మంత్ ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ చూసుకుందాం. మీకు ఎక్కువ నా మీద ప్రేమ ఉందో, నాకు మీ మీద ఎక్కువ ప్రేమ ఉందో అక్కడ తెలుసుకుందామండి. వస్తా, మీ ఊరు వస్తా, మీ నట్టింటికి వస్తా, అక్కడ తెలుసుకుందా. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో ప్రేమతో పోటీ పడదామండి. సో ఇట్లే చూస్తూ ఉండండి నా వీడియోస్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా వీడియోస్ అన్ని మంచిగా లైక్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసి మీకు పెడుతూ ఉంటాను. మీ కామెంట్స్ అన్ని నాకు పెడుతుంటారు. మీరు ఇచ్చిన ప్రతి కామెంట్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, నేను ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరి ఇళ్ళకి ఈ చీర ఇట్లా జ్యువెలరీ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి వెళ్ళాను. ఫస్ట్ టైం చాలా బాగా రెడీ అయ్యి వెళ్ళాను. ఈ చీర మన ఇన్స్టా ఫాలోవర్ అంటండి ఈ చీర జ్యువెలరీ పంపించారు. ఈ చీరనే కాకుండా ఇంకా వాళ్ళు డిజైనర్ వేర్ శారీస్, లెహెంగాసు, మెన్స్ కలెక్షన్సు, కిడ్ కలెక్షన్సు మనకి ఎట్లా కావాలన్నా డిజైన్ చేసి పంపిస్తారు, అంటే కస్టమైజ్ చేసి పంపిస్తారు. ఇంకా జర్మన్ సిల్వర్ ఇలాంటి మన ఏ పూజా ఆర్టికల్స్ కానీ ఏ ఆర్టికల్స్ అయినా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీ నేను మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి తనకి డిఎం చేసి మీకు నచ్చినవి ఆర్డర్ చేసేసుకోండి. ఇంకా నాకు ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా వస్తాను. జాగ్రత్త, టేక్ కేర్, లవ్ యూ ఆల్.